చేతులు ఆకాశం వైపు చేతులు ఎత్తిద్దాము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి నా వందనాలు. ఆమేన్. దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నాము. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే కలుగును గాక. ఆమేన్. మరి మొదటి సామ్యుల గ్రంథము మరి 13:8 సామ్యులు అక్కడ ఏమని చెప్పాడు తెలుసా? 7 దినములు ఆగి సామ్యులు గిల్గాలునకు. ఆమె 7 దినాలు నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోమన్నాడు. ఈరోజు దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వాక్యం లోపలికి మనం వెళ్దాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సామ్యులతో దేవుడు చెప్పాడు, ఆమెన్, సౌలుతో, సౌలా 7 దినాలు నువ్వు ఇక్కడ ఏం చేయాలి, అగో ఇక్కడ ఆగి దేవుని సన్నిధిలో కనిపెట్టు, నువ్వు ముందుకు వెళ్తావేమో వెళ్ళొద్దు, నేను వచ్చే వరకు నువ్వు వెళ్తావేమో వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు తెలుసా? భూత భవిష్యత్ అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నువ్వైతే ఇప్పుడే చూస్తున్నావు, నా దేవుడు ముందు చూస్తున్నాడు నీకు భవిష్యత్తు. నీ భవిష్యత్తు ఎలాగుందో అది నీకు తెలీదు, ఆయన చూపిస్తున్నాడు. నీకు ముందు ఏం జరుగుతుందో నీకు తెలీదు. ఆయన ముందు ఇగో జరగబోయేది ఎరిగిన దేవుడు ఏమని చెబుతున్నాడంటే, నువ్వు 7 దినాలు ఇక్కడ ఎక్కడ ఆగిపో, ఇక్కడ ఆగిపోయి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టు అన్నాడు. ఎందుకు కనిపెట్టమన్నాడు? కనిపెట్టకపోతే ఏం జరుగుతుంది, కనిపెడితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే సౌలు ఇజ్రాయిల్ మీద 2 మంచి పరిపాలన చేశాడు. చాలా నమ్మకమైన పరిపాలన, దేవునికి భయము భక్తి కలిగి దేవుడు ఏది చెప్తే అది ఖచ్చితంగా చేసిన వ్యక్తి సౌలు. అయితే 2 తర్వాత ఇతడు దేవునికి ఇష్టమైన పరిపాలన సౌలు చేయట్లేదు, సౌలు చేయట్లేదు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఇప్పుడు సౌలు పెద్ద కుమారుడైన యోనాతాను అయితే ఫిలిస్తీన్లతో యుద్ధం చేయటం జరిగింది. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీన్లు అనేక మందిని చంపి అనేక మందిని ఓడించి వచ్చేసాడు. ఓడించి వచ్చినప్పుడు నా కుమారుడు యోనాతాను చాలా గొప్ప కార్యం చేశాడు అని ఈ వార్త ఆ దేశమంతా వినేటట్లు బాకా ఊది అందరితో చెప్పండని యోనాతాను గురించి సౌలు ఆ దేశమంతా ప్రకటన చేశాడు. ఫిలిస్తీన్ని నా కుమారుడు ఇగో జయించాడు, ఓడించాడన్న సంగతే తెలుసుకున్నారు. అయితే తెలుసుకున్న తర్వాత జయం వచ్చేసిందని ప్రజలు చాలామంది సంతోషపడ్డారు. జయం వచ్చిందని సంతోషపడ్డారు. నువ్వు ఎవరిని కొట్టావు, ఎవరిని అవమానపరుస్తున్నావు, ఎవరిని ఏలం చేస్తున్నావు వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు నువ్వు సూటిపోటు మాటలని నువ్వు వదిలేస్తున్నావు, మరి నువ్వు సూటిపోటు మాటలని ఇతరుల్ని బాధ పెడుతున్నావు, రేపొద్దున్న వాళ్ళు కూడా నీ గురించి చూటిపోటు మాటలు మాట్లాడరా, ఇతన్ని ఏలెట్టు చూపిస్తున్నావు నువ్వు, మరి రేపొద్దున్న నిన్ను వాళ్ళు నువ్వు లేనప్పుడు వాళ్ళు కూడా ఏలెట్టు చూపిస్తారా లేదా? ఈరోజు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్ని జయించేసి 5 వచ్చేసావు, ఆ జయము ఎప్పుడు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జయము ఈరోజు చాలామందిలో కనపడతల్లా. సౌలు కొత్తలో ఎంత నమ్మకస్తుడుగున్నాడో, ఎంత భయం కలుగున్నాడో, ఎంత భక్తి కలుగున్నాడో, దైవజనుడు చెప్పింది చెప్పినట్లు చేస్తూ ఉండేవాడు. అంత క్రమం ఉంది సౌలులో. ఇప్పుడు 2 దాటిన తర్వాత సీనియర్ అయిపోయాడు. ఇప్పుడు చాలామంది జీవితాలు మీరు చూడండి, కొత్తలో చూస్తే
ఆమెన్. ఎంత ఆశ, ఎంత ప్రార్థన, ఎంత సమర్పణ, ఎంత ముందు. ఏ దేవుడికి ఏది లేకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటారు. మాకు ప్రాణము కంటే దేవుడు ముఖ్యం, మా ఊపిరి కంటే దేవుని ముఖ్యం, మా సర్వము కంటే మా దేవుడు ముఖ్యం. ఎందుకంటే మా సర్వము మాకిచ్చింది మా దేవుడు కాబట్టి మా దేవుడికే మేము ప్రాధాన్యత ఇస్తామని చాలామంది ఇదే చూడండి ఈ రీతిలో వాళ్ళు ఉండటం మనం చూస్తున్నాం. ఈ రీతిగా నువ్వు ఎప్పుడు కూడా ఉండాలి. ఈరోజు చాలామంది చూడండి, భర్తను చూసి మానేసిన వాళ్ళు భార్యలు ఉన్నారు, భార్యను చూసి భర్తను దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది చూస్తున్నాము, వారు కడిపేవారు దేవుడు, వారు డ్యూటీవారు దేవుడు, వారి శరీరమే ఒక దేవుడు, వారు ఈ లోకమే ఒక దేవుడుగా దేవుని విడిచి ఆదివారం కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు నీతో నాతో చెబుతున్నాడు ఏంటంటే, ఓడిపోవడానికి కారణాలు లేక మానలేదు చాలామందిలో, ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణాలు కూడా లేక మానలేదు. ఎందుకంటే ఈరోజు దేవుడు ప్రతి క్రైస్తవుణ్ణి, ప్రతి దేవుని నమ్ముకున్న బిడ్డని ఎప్పుడు దీవించాలి దీవించాలని ఆయన కనుదృష్టి మన మీద ఉంటే, మా ఆయన కనుదృష్టి నిలబడిన సంఘంలో నువ్వు ఉండకుండా నువ్వు ఎక్కడెక్కడెక్కడికో తిరుగుతున్నావు. అందుకే దేవుని కనుదృష్టి అన్ని చోట్ల ఉండదు, ఒక ప్రత్యేకమైన స్థలంలోనే ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆ కనుదృష్టి మనము ఎక్కడున్నది, మనం ఎక్కడ స్వస్థత పొందుతాము, ఎక్కడ విడుదల పొందుకుంటాము, ఎక్కడ మనం దీవించబడతాము, ఎక్కడ మనము మన సమస్యలు తొలగిపోతాయి, ఎందుకు మనం ఇలా ఆరిపోతున్నాము, ఎందుకు మనం ఇలా పడిపోతున్నాము, మనలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏది ఉంది అని నీకు నీకే తెలుసు. ఆ చెడ్డ లక్షణాలను తొలగించుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాలని ఈరోజు కోరుకుంటున్నాడు. అయితే ఈ దండోర వేసేసిన తర్వాత జరిగింది ఏంటంటే, ఫిలిస్తీన్లు ఇప్పుడు ఇజ్రాయిల్ మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఆమెన్. ఇప్పుడు సౌలు సైన్యం ఎంత, 13వ అధ్యాయానికి రండి. 13వ అధ్యాయము మొదటి సామ్యాలు గ్రంథము మొదటి వచనాన్ని మనం చూస్తే, సౌలు 35 ఏండ్లవాడై ఏల ఆరంభించను, అతడు 2 సంవత్సరాలు ఇజ్రాయిల్ను, అంటే 2 సంవత్సరాలు ఏలలేదు, ఇంకెక్కువ సంవత్సరాలు ఏలాడు, 40 సంవత్సరాలు అని ఉంది అక్కడ. అంటే నమ్మకంగా ఏలింది రాసి పెట్టాడు దేవుడు అక్కడ. 8 సంవత్సరాలు ఏలినట్టు అంటే నీ బతుకంతా ఆ జీవ గ్రంథంలో రాస్తున్నాడు ఎప్పటికప్పుడే. నువ్వు ఎలాగున్నావో నువ్వు గొప్పలు చెబితే కుదరదు. గొప్పలు చెబితే ఇక్కడ నేను నమ్ముతానేమో కానీ మనుషులు నమ్ముతారేమో కానీ ఆయన నమ్మడం. నీ గొప్ప, నీ పరిశుద్ధత నువ్వు నా దగ్గర మనుషుల దగ్గర చూపించాలనుకుంటారు చాలామంది. అవునా కదండి, నేను మంచోడిని అయిపోవాలి, ఎవరి దగ్గర మనలో ఏం మంచి లేకపోయినా మంచోడినగా నటించేస్తాం. అసలు మంచోళ్ళు అనకపోతే నువ్వు ఊరుకోవు, రేపొద్దున చర్చి కూడా రావు నువ్వు కూడా. అయ్యో నా దేవుడు, నా సేవ, నా ఆత్మీయ తండ్రితో లోపల, నా తండ్రి లోపలుండి నన్ను గర్దిస్తున్నాను, నేను సరి చేసుకుంటాను అనేది ఉండదు. చాలామంది నన్ను ఎప్పుడు చూసినా పొగడాలి, హల్లెలూయా, పొగిడితే నరకాన్ని పోతాం. ఐదవడికి కొడుకు తప్పు చేశాడు, అరే భలే చేసేవరు అంటే వాడు తప్పు చేశాక వాడి తప్పును వాడు తండ్రిగా తల్లిగా గర్దిస్తే వాడు సరి చేసుకుంటాడు. ఒరే సరేరే బాగా చేసేవరా, వాడిని ఇంకా 4 దెబ్బలు కొట్టిరాలేకపోయేవరా అన్నావు అనుకో, వాడు కొట్టడం కాదు ఏదో ఒకటి పొడిచేసి వస్తాడు, రేపు పొద్దున్న నువ్వే వెళ్ళాలి స్టేషన్కి. అవునా కదండి. ఇప్పుడు మొక్కై వంగనదే మానై వంగునా, ఇప్పుడే మనము సరి చేసుకుంటూ ఉంటుంటే, ఇప్పుడే మనం సరి చేసుకుంటుంటుంటే ఆమెన్, ఎప్పుడు కూడా ఆ సరి చేసుకునే మనసు మనలోకి వస్తుంటుంది. ఇప్పటి నుంచే దేవుళ్ళో మనము నిలబడుతుంటే, అయ్యి బాబు ఈరోజు ఆదివారము, నాకు డ్యూటీ ముఖ్యం కాదు, నాకు పని ముఖ్యం కాదు, నాకు తిండి ముఖ్యం కాదు, నాకు ఏది ముఖ్యం కాదు, నాకు దేవుడు ముఖ్యం, దేవుడు ముఖ్యం, దేవుడు ముఖ్యం, దేవుడు ముఖ్యం, దేవుడికే ప్రాధాన్యత ఇస్తే దేవుడు అన్ని విషయాలు నిన్ను పైకెత్తుతాడు. ఆమేన్. ఇస్సాకుని ఆ దేశంలో రాజుల కంటే గొప్పవాడు అగు వరకు ఇస్సాకుని దేవుడు విడిచిపెట్టలేదంట.
ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడిన వాడిని దేవుడు ఎందుకు ఇడిచిపెడతాడు? మనమన్నా అబద్ధం ఆడతామో కానీ అబద్ధం ఆడటానికి నేను నరుని కాదని చెప్పాడు దేవుడు. అంటే అంత నమ్మదగిన దేవుడి దగ్గర నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎలాగ ఉండాలి? నమ్మకంగానే ఉండాలి. ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్ మీదకి రా, చూడండి, యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఇప్పుడు ఫిలిస్తీన్ సైన్యం ఎంత, ఇజ్రాయిల్ సైన్యం ఎంత, సౌలు సైన్యం ఎంత? ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు రండి, ఇజ్రాయిల్లో 3,000 మంది ఏర్పరచుకుని వీరిలో 2,000 మంది ఆమెన్. ఇప్పుడు 3 ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్తే 2 3 2 ఎంతమైంది? 5,000 మంది సైన్యం ఉంది. ఎవరికి? సౌలు దగ్గర. ఇప్పుడు 5,000 మంది సైన్యం ఎక్కువ. ఇప్పుడు 5,000 మంది సైన్యాన్ని తీసుకొని వాళ్ళని ఓడించేసి ఫిలిస్తీన్ని 5 ఓడించేసి వచ్చేశారు. ఇప్పుడు బాకానాదం ఊది దేశమంతా చూడండి ఓడించేసామని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ మెయిన్, ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్లు రాకముందే దేవుడు సామూయేలుతో సౌలు చేత మాట్లాడిస్తున్నాడు. సామూయేలు సౌలుతో మాట్లాడిస్తున్నాడు. శోధన వస్తుంది, బాధ వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, అవమానం వస్తుంది, ఇరుకు వస్తుంది, పడిపోతావు, యాక్సిడెంట్ అవుతుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, ఇవన్నీ ముందే నీకు చెప్తూ ఉంటాడు. దేవుడితో నువ్వు ఉంటే, సంఘంలో నువ్వు నిలబడితే. ఒకరోజు నేను చెప్పాను, 7 సంవత్సరాల గర్భిణి, 5 గర్భిణీకి అయితే దేవుడు వచ్చి 3 రోజుల క్రితము దేవుడు ఆమె కళ్ళలోకి వచ్చి, అమ్మా నువ్వు పడిపోతావు, జాగ్రత్త, ప్రార్థన చేసుకోమన్నాడు. ఏంటండి, 3 రోజుల క్రితము నువ్వు పడిపోతావు, నువ్వు లే, 5 నువ్వు ప్రార్థన చేసుకో, పడిపోకుండా ప్రార్థన చేసుకో. ఇంట్లో ఆల్లో దభిక్కుమని కింద పడిపోయింది 7 నెలల గర్భిణి. గా 5 గవ్వ హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఏమీ కాలేదు. ఏమి కాకపోతే అప్పుడు నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు 5 పడిపోయాను, నా గురించి ప్రార్థన చెయ్యంటే ప్రార్థన చే. అప్పుడు నేను అన్నాను, నువ్వు పడిపోకముందు దేవుడు ముందే చెప్పాడు కదా, నువ్వు ప్రార్థన చేసుకోలేదు కదా అన్న. అప్పుడు జ్ఞాపకం వచ్చి, పాస్టర్ గారు నిజమే, నాకు దేవుడు ముందే చెప్పాడు, నా కలలో చెప్పాడు, నేను మర్చిపోయాను, నేను ప్రార్థన చేసుకోలేదు. అంటే వచ్చే కీడు, వచ్చే ప్రమాదము, వచ్చే అపాయము ఎవరికి బాగా తెలుసు? నీకు తెలీదు, నా దేవునికి తెలుసు. అందుకని ఇప్పుడు భయంకరమైన శోధన వస్తుంది. ఎవరికి? సౌలుకి. సౌలుకి శోధన వస్తుంది కాబట్టి సౌలుతో దేవుడు ఏమి చెప్పాడు? 7 నువ్వు ఇక్కడే ఉండాలి, 40 నువ్వు ఇక్కడే పార్థంలో కనిపెట్టుకోవాలి, ఇక్కడ ఉపవాసాల చేత కనిపెట్టుకోవాలి, ఇక్కడ నువ్వు శక్తిని పొందుకోవాలి, ఇక్కడ బలం పొందుకోవాలి, ఇక్కడ ఆత్మను పొందుకోవాలి, ఇక్కడ దేవుని కృపను పొందుకోవాలి, ఇక్కడ దేవుని జ్ఞానం పొందుకోవాలి, ఇక్కడ దేవుని ఆత్మ నడిపింపులో నువ్వు ఉండాలి ఇక్కడ అని మన దేవుడు సామూయేలుతో చెప్పి సౌలుకు చెప్పమన్నాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వేమో అది చాలా నిర్లక్ష్యంగా, ఏం కాదులే అమ్మేనలుయ్యా, ఏం కాదన్నవాళ్ళు ఈరోజు అమ్మేన్ ఆకులు రాగలలాగా రాలిపోయారండి. కోట్లు సంపాదించేవాళ్ళు దేవుడు లేకుండా సంపాదించుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అమ్మేన్ వాళ్ళు కోట్లు పెట్టిన వాళ్ళ జబ్బులు తగ్గలేదు. దేవుడు ముందే ప్రవచించాడు, అమ్మా 5 కరోనా తగ్గలేదు, కరోనా అనేక రీతుల్లో వస్తుంది. ఈరోజు అమెరికా దేశంలో భయంకరంగా అనేక మంది 5 చూడండి కరోనా మరొక రీతిలో వచ్చి చాలామంది హాస్పిటల్ పాలైపోతున్నారంటే. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదట ఉన్న దానికంటే ఇప్పుడు ఉన్నది చాలా డేంజర్ అంటండి, చాలా డేంజర్. ఇప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇవన్నిట్లు జయించాలంటే, ఆమేన్, ఈ సమస్యలు జయించాలంటే
ఈ రోగాలు జయించాలంటే, మనకున్న ఇరుకులు జయించాలంటే, మనకున్న ప్రాబ్లాలు జయించాలంటే మనకు శక్తి కావాలి కదా. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి సన్నిధిలో కొన్ని దినాలు మన కన్ను పెట్టుకుంటేనే మనకు శక్తి వస్తుంది, మనకు బలం వస్తుంది, మనకు జీవం వస్తుంది. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇప్పుడు ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్ మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి చూడండి, బయలుదేరినప్పుడు హల్లెలూయా, ఐదవడికి బయలుదేరినప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్తో యుద్ధము చేయుటకై 30,000 రథములను, ఆమెన్, 6,000 గుర్రపు రౌతులను సముద్ర దరి నుండి ఇసుకురేణువులంత మహాసైన్యము బయలుదేరి ఇజ్రాయిల్ను ముట్టడేస్తుంది. ముందే చెప్పాడు దేవుడు, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వచ్చే వరకు ఎక్కడ కూడా కదలొద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఆమెన్. మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే అక్కడ వచ్చే వైరస్ అక్కడ ఆగుతుంది. మన ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తుంటే అక్కడ వచ్చే పాము, నిన్ను కాటేయటానికి వచ్చిన పాము అక్కడ ఆగాలంతే. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తుంటే అక్కడున్న శాతపడి ఇంటి ముందు ఆగాలి తప్ప లోపల రావటానికి ఇల్లేదు. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తుంటే నిన్ను అవమానాలు పరిచిన వాళ్ళు వాళ్ళ మనసును మార్చుకున్నట్టే పోతారు. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తుంటే యాక్సిడెంట్ అయ్యే బస్సు ఒక్క నిమిషంలో దేవదూత వచ్చి నిన్ను తప్పిస్తుంది. నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే, ఆమెన్, భూత భవిష్యత్ అంతా ఇరిగిన దేవుడు ఏమవుతుందంటే, ఆమెన్, నిన్ను ఉద్యోగం నుంచి తీసేవాలనుకున్న వాళ్ళు నీకు ప్రమోషన్ ఇచ్చి నిన్ను నిలబెడతారా. ఇప్పుడు అయ్యో నా పని అయిపోయింది, నేను ఎలా వచ్చేటప్పటికి సమస్యలు ఎక్కువైపోతున్నాయి నువ్వు అనుకుంటావు, నువ్వు ఇక్కడుండి కనిపెట్టుకుంటే సమస్యల్లో దేవుడు తొలగించి సమస్య అన్నిటిని పరిష్కారం దేవుడు చూపించి ఆ సమస్యల్లో నుంచి నిన్ను పైకెత్తి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తే. అందుకే దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు, సామ్యుయేలులో ఉండి నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే సమస్య రాకముందు నువ్వు ఇక్కడ 7 దినాలు ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ కనిపెట్టుకో, నేను వచ్చే వరకు కనిపెట్టు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావేమో వెళ్ళొద్దు, పరిస్థితులు ఎలాగున్నా నీకు అనవసరం, పరిస్థితుల్ని తారుమారు చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడు, పరిస్థితులు తారుమారు చేసే శక్తిమంతుడు నీకుంటే నువ్వెందుకు భయపడతావు? ఇక్కడ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవు కదా, దేవుణ్ణి నమ్ముకున్న కుమార్తెవి, కుమారుడు కదా నువ్వు, నువ్వు కూడా అన్నుల్లాగా భయపడిపోతున్నావే, అన్నుల్లాగా విచారించగలుగుతున్నావే, అన్నుల్లాగా నువ్వు బాధపడిపోతున్నావే, అన్నుల్లాగా దుఃఖపడిపోతున్నావే, అన్నులకు నీకు తేడా లేదా? నువ్వు ప్రత్యేకించబడిన అగు వాడువు, ప్రత్యేకించబడ్డావు. ప్రత్యేకించబడినప్పుడు నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. సమస్య ఏదైనా కానీ నా దేవుడు నాతో ఉన్నాడు. నేను ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను, నా దేవుణ్ణి ఆరాధించుకుని ఇంటికి వెళ్తుంటే నా దేవుని సన్నిధి నాతో వారమంతా ఉంటుంది. నువ్వు ఆదివారం మానేస్తే ఆ ఆశీర్వాదము, ఆ సన్నిధి నీతో ఉండదు. ఆమెన్. నమ్మకంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అది. దేవుడు గాలి ఎక్కడ వీస్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎక్కడ వస్తాడో తెలుసా? తనకిష్టమైన చోటకి గాలి వీచినట్లు ప్రార్థన సంఘం దగ్గరికే పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. ఆమెన్. ప్రార్థన లేని సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాడు. అందుకే ప్రార్థన 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 అంటున్నా. ప్రార్థన ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదాలు అక్కడ ఉంటుంది, ప్రార్థన ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడే ఉంటాడు ప్రార్థన చేసినంతవరకు. అందుకే యాకోబు, ఇదిగో నువ్వు ప్రార్థన ఆపు, నేను వెళ్ళిపోతాను, నువ్వు ప్రార్థన ఆపు, నేను వెళ్ళిపోతానని ఐదప్పటికి యాకోబుతో దేవుడు చెప్పాడు. యాకోబు ప్రార్థన చేసినంతవరకు యాకోబు దగ్గరే కూర్చొని ఉన్నాడు దేవుడు. నువ్వు కూడా ప్రార్థన చేస్తుంటే మరి నీ దగ్గర కూర్చోడా దేవుడు? నీ దగ్గర ఉండడా దేవుడు? అందుకే నువ్వు ప్రార్థన జీవితము ఎంత ప్రాముఖ్యమైతే అంత ప్రాముఖ్యమని ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు. అయితే ఇప్పుడు ఫిలిస్తీన్లు వస్తున్నారనే సంగతే తెలుసుకొని ఇప్పుడు ఏం జరిగిందంటే,
ఇజ్రాయిల్ ఏమయ్యారంట? ఆమెన్. ఇజ్రాయిల్ చూడండి, ఫిలిస్తీన్లు ఇజ్రాయిల్తో యుద్ధం చేయటకు 30,000 రథాలు ఎన్ని సమకూర్చుకొని వచ్చారు. ఆమెన్. హల్లెలూయా. అయితే యుద్ధానికి రెడీ అయిపోయారు. అయితే ఇజ్రాయిల్ చూడండి, వాళ్ళు ఏమయ్యారు తెలుసా? ఫస్ట్ వెళ్ళిపోయి యుద్ధం చేసేసిన ఏలే. ఆమెన్. మొదట్లో యుద్ధం చేసిన వాళ్ళు ఏలే. ఇప్పుడు యుద్ధానికి వస్తున్నారు అని అనగానే ఇప్పుడు దిగులు పడ్డారంట. దిగులు పడటమే కాదు, భయపడిపోతున్నారు. భయపడటమే కాదు, అక్కడి నుండి పారిపోతున్నారు. పారిపోవటమే కాదు, మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని గుహలో వారు తలదాచుకుంటున్నారు, కొండల్లో తలదాచుకుంటున్నారు, ఎక్కడికెక్కడో పారిపోతున్నారు. ఎవరు? కమెన్, దేవుడి బిడ్డలు. ఎవరు ముందు నిలబడలేకపోతున్నారు? శత్రువైన సాతాను ఫిలిస్తీన్ల ముందు ఇజ్రాయిల్ నిలబడలేకపోతున్నారంటే వీళ్ళలో దేవుడు లేడు. దేవుడు లేడు. ఆరిపోయిన బతుకు. ఆరిపోతే నువ్వు నిలబడలేవు. సమస్యలో నిలబడలేవు, కష్టాల్లో నిలబడలేవు, అవమానాల్లో నిలబడలేవు, నిందల్లో నిలబడలేవు. చిన్న శోధన వస్తే నువ్వు తట్టుకోదు. ఆమె నీ శరీరం తట్టుకునవ్వదు. అందుకే వీళ్ళు ఇజ్రాయిల్ ఏమైపోయారు? పారిపోతున్నారు, 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 ఎక్కడికెక్కడో పారిపోతున్నారు. అయితే ఈ విషయం ఎవరికి తెలిసింది? సామ్యూయేలు చూడండి, సౌలుకు తెలిసింది. ఆమెన్. పారిపోతే నాకేంటి, ఉంటే నాకేంటి, నేను మాత్రం దేవుడి దగ్గర ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. కుక్కను చూసి చూడండి, పులును చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళలాగా ఏళ్ళలాగా నువ్వు ఉండొద్దు. నువ్వు ఎలాగుండాలంటే ప్రత్యేకింపబడిన దానివి, ప్రత్యేకించబడిన వాడు. లోకంలోంచి నిన్ను ప్రత్యేకించేశాడు దేవుడు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఆమెన్. నువ్వెవరిని చూసి భయపడటానికి ఇల్లేదు. నీకు పిరికి ఆత్మనివ్వలేదు. దత్తపుత్ర ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ నీ మీద స్వయంగా ఉన్నది. ఆ ఆత్మ నీకు ఇచ్చినప్పుడు నువ్వు అన్నుల్లాగా, అయ్యి బాబోయ్ వాళ్ళలాగా, వాళ్ళలాగా నేను ఇలాగ తాగుతాను, వాళ్ళలాగా సిగరెట్లు కాలుస్తాను, వాళ్ళలాగా పానపరకలు తింటాను, వాళ్ళలాగా అబద్ధాలు ఆడతాను, వాళ్ళలాగా మోసాలు చేస్తాను, వాళ్ళలాగా అన్యాయం చేస్తాను, వాళ్ళలాగా అబాన లోకంలో నేను ఉంటాను, అయ్యి బాబుడు అందరూ కరెక్ట్ కాదు. అందరూ కరెక్ట్ కాదు, అందరూ పాపం చేస్తున్నోలే. పాపం చేసిన ఈ లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకించేశాడు దేవుడు. అవునా కదా? ప్రత్యేకించబడినప్పుడు మళ్ళా నువ్వు వాళ్ళ అక్కడికి వెళ్తానంటున్నావు. అదే ఆలోచన కలిగి ఉంటున్నావు. అదే మనసు నీకు వస్తుంది. అదే సూపులు మానలేదు, అదే తలంపులు మానలేదు, అదే పాత పూలు మానలేదు, అదే పాత జీవితం విడిచిపెడతలేదు, అదే పాత అబద్ధాలు విడిచిపెడతలేదు. మరి ఇవన్నీ ఉంటే దేవుడు లేడు. నీళ్ళు ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఉన్నప్పుడు, ఇప్పుడు సాతానుడు ఉంటేనే నువ్వు పారిపోతావు. సాతానుడు ఉంటే నువ్వు పారిపోతావు. అదే దేవుడు ఉంటే నువ్వు పారిపోవండి. దేవుడు ఉంటే పారిపోవుడు. ఆమెన్. హల్లెలూయా. సౌల్ని, పౌలు, సీలల్ని కొట్టుతుంటే అక్కడే నిలబడ్డారు. పారిపోయారా? హల్లెలూయా. పేతును ఈ పక్కన కొడితే ఆ పక్కకి వెళ్ళి, అయ్యి బాబు మాకు దేవుడు వద్దు నాయన, ఈ సువార్త వద్దు నాయన, ఈ సేవ వద్దు నాయన అని దండం పెట్టి వెళ్ళిపోలేదు. వాళ్ళు ఈ పక్కన కొడితే ఆ పక్కకి వెళ్ళి దేవుని సువార్త చెప్తూ వచ్చారు. మనమా ఒక పక్కని ఒక్కళ్ళు ఏమనంటే మళ్ళా గల్లీలోకి వెళ్ళను. హల్లెలూయా. ఆమెన్. మనము పొగిడేవాడి దగ్గరే కూర్చుంటాం, కానీ కొంచెం అవమానపరిచేవాడి దగ్గర కింద నుంచి పైకి చూస్తుంటాం. ఆ స్వభావం ఎప్పుడు మారుతుందో అప్పుడే దేవుడు నీలో ఉన్నట్టు. నవ్వుతా, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, ఎలాగున్నారు అని మాట్లాడలేనోళ్ళతో నువ్వు మాట్లాడే మనసు, అది ఎవరి మనసు? దేవుని మనసు. ఆ మనసు యేసునామంలో మనందరికీ ఎప్పుడు దేవుడు ఇవ్వాలని కోరుకోవాలి. ఆమెన్. మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు, ఆమెన్, అవమానపరిచినప్పుడు వాళ్ళ కొరకు, వాళ్ళ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అది నిజమైన దేవుని ఆత్మ లక్షణం. దేవుని ఆత్మ ఉంటే నిలబడితే నిన్ను సరి చేసుకుంటూ, నిన్ను సరి చేసుకుంటూ, నిన్ను సరి చేసుకుంటూ వస్తుంది.
ఈ శరీర లక్షణాలన్నీ దేవుడు తీసేసి ఆత్మ లక్షణాలకి వెళ్తుంది. 5 శరీర లక్షణాలు ఏమవుతుందంటే, శరీర లక్షణము ఎప్పుడు చూసిన తిండి, ఎప్పుడు చూసిన నిద్ర. దేనికండి? శరీర లక్షణాలు. అది ఆత్మ లక్షణాలు ఎలాగుంటుందో తెలుసా? అమ్మేనలుయా. 5వడికి ఎప్పుడు చూసిన దేవుడు, ఉపవాసము, కన్నీరు, విలువైన సమయం దేవుడిలో గడుపుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ముందు వెళ్తుంటే, వెనకాల శిష్యులు వెళ్తుంటే 5వడికి వాళ్ళు అన్నారు, మేము ఉపవాసాలు ఉంటాము, ఇదేంటి మీ శిష్యులు ఉపవాసాలు ఉండరేంటి? 5వడికి వెన్నెలు తెంచుకొని తినేస్తున్నారు. 2వది ఎప్పుడు చూసిన ఉపవాసాలు ఉండరా శిష్యులు అని అంటే, పెళ్ళి జరిగినప్పుడు ఉపవాసం ఎక్కడన్నా ఉంటాడా? పెళ్ళి కుమారుడు ఇంట్లో ఉపవాసం ఎవరన్నా ఉంటారా? ఉండరు. ఓ 5వడికి పెళ్ళి కుమారుడు వెడలి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఉపవాసం ఉంటారని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు. ఆ పెండ్లి కుమారుడు కొరకు ఎలో శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నారు, ఆత్మను సిద్ధం చేసుకుంటున్నారు, దేవుడిచ్చిన వరాలు సిద్ధం చేసుకుంటున్నాడు, దేవుడిచ్చిన ఫలాలు సిద్ధం చేసుకుంటూ దాసుకుంటూ గో పొందుకుంటూ అయి ఆ శక్తిని, ఆ కృపను, ఆ మంచి లక్షణాలని ఉపవాసాల ద్వారా మనం పొందుకుంటున్నాము. ఆ ఆస్తి నీ మీద నీకు లేకపోతే నువ్వు పరలోకము వెళ్ళలేవు. అమలుయ్యా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. పెండ్లి కుమార్తె బాగా మరి పెండ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి వంట చేస్తుందా అని అడుగుతారు. అమ్మాయి అమ్మాయి వాళ్ళు మంచులేనా, అమ్మాయి మంచిదేనా, పర్వాలేదా, ఎందుకు అడుగుతారు? లేదండి, చాలా మంచిదండి, చాలా గుణవంతురాలండి, మంచిదండి అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు మనందరం చెడ్డోళ్ళమే, యేసుక్రీస్తు ఒక్కడే మంచోడు. ఆ మంచి గుణ లక్షణాలన్నీ దేవుడు ఇజ్రాయేల్కి చూపించేశాడు. మోషేకి దేవుడు మంచితనం అంతా ముందు పెట్టాడంట. ఇప్పుడు దేవుళ్ళు ఉన్న మంచితనం అంతా నువ్వు ప్రజలకు ఇప్పుడు చూపించాలి. ఇప్పుడు చెడ్డతనం చూపించు, అబద్ధాలు చూపించు, మోసాలు చూపించు, అన్యాయం చూపించు, కొట్లాట్లు చూపించు, అల్లరలు చూపించు. అమ్మే నల్లుయా, నోరెత్తితే హల్లెలూయా. మనం ఎవరు కూడా మాట్లాడుకుంటా నోరు మూసేసేదాను, అంత గయ్యాలు గంప నువ్వు. హల్లెలూయా. నీ పేటలో, నీ గల్లీలో, నీ బస్తీలో అంత డేంజర్ దానికి, నువ్వు డేంజర్ వాడు. హల్లెలూయా. ఇప్పుడు మంచి లక్షణాలు కావాలి. ఇప్పుడు చాలామంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు వెళ్ళండి, అయ్యి బాబు ఆమె నోట్లో నేను నోరెట్టను బాబు అంటారు కొందరు. అయిపో అమ్మ మీకు తెలియదులేండి అని అంటారు కొందరు. యేసు నామంలో నువ్వు ఉపవాసాల ద్వారా అలాంటి చెడ్డదంతా పోయి మంచి గుణ లక్షణాలు అమ్మను పొందుకోవాలి ఉపవాసాల ద్వారా. ఆమె నువ్వు ప్రార్థనలు ఉంటుంటే, ఆత్మీయంగా ఎదుగుతుంటే ఆటోమేటిక్గా పనికిరాని తీగలన్నీ నువ్వు సంఘాన్ని అంటుకట్టుకుంటే, వాక్షానుసారంగా నువ్వు నడుస్తుంటే, నువ్వు పనికిరాని తీగలు నువ్వు విడిచిపెట్టే అవసరం లేదు, ఆయన కట్ చేసేస్తుంటాడు. నీకు నీ దేవుడుకున్న ఆ అడ్డులు, ఆటంకాలు, ఆ చెడ్డ లక్షణాలన్నీ, ఆ పనికిరాని తీగలన్నీ కట్ చేస్తుంటాడు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతుంటే నువ్వు ఎక్కువగా 1 గంట ప్రార్థన చేసుకొని నిలబడు, అసలు నీ కోపమే రాదు. 1 గంటలోనే నీకు ఇంత మార్పు వస్తుంటే, ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటే కంటిన్యూగా నువ్వు ఎంత మారిపోతావంటే, అంత మార్పు ఆ పౌలులోనే ఆ మార్పు పౌలుకే కనపడ్డది. ఇప్పుడు మనకే కనపడాలి. ఏంటి నేను ఒకప్పుడు ఇలాగున్నాను, ఏంటి అర్థమని అరలేకపోతున్నాను, కొడదామని కొట్టలేకపోతున్నాను, తిట్టాలని తిట్టలేకపోతున్నాను, కోపం కూడా రావట్లేదు. నీకు నీకే తెలిసిపోతుంది. నువ్వు ఇంకొకరికి ఫస్ట్ నీకు తెలుస్తూ ఉంటుంది, తర్వాత నీకు తెలిసిన తర్వాత ఇతరులు కూడా నీ గురించి తెలుసుకుంటాడు. ఒరే ఒకప్పుడు కాదు ఈ వ్యక్తి, ఒకప్పుడు కాదు ఈమె, ఇప్పుడు ఈమె మార్పు చెందుతుంది, మారిపోయాడు దేవుళ్ళలోకి వచ్చాక, దేవుళ్ళలోకి వచ్చాక చాలా మార్పు వచ్చింది అని చాలామంది సాక్ష్యాలు మనం ఎలాగ వింటున్నామో అలాగే ఆ మంచి గుణ లక్షణాలు పొందుకోవటానికి దేవుడు ఈ ఉపవాసాలు నీ ముందు పెట్టాడు. ఇప్పుడు అమలుయ్యా, ఈ మంచి లక్షణాలు లేకపోతే ఆ కడబూర శబ్దము మ్రోగినప్పుడు నువ్వు పరలోకము చేరలేవు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తేటక నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఇప్పుడు సౌలు ఏం చేశాడు?
అమీన్. సౌలు అమీన్, హల్లెలూయా. సామ్యాలు ఇక్కడ ఉండమని చెప్పాడు. ఉండమంటే ఐదవుడికి ఉన్నాడు, ఉన్నాడు పార్థలో ఉన్నాడు, పార్థలో ఉన్నాడు. కానీ ఇంతకు ముందున్న నడిపింపు రావట్లా, ఇంతకుముందు స్థిరత కలిగి ఉన్నట్టు లేడు. ఎవరు ఇంతకుముందు ఎక్కడున్నాడు? గాడిదలు కాసుకున్న సౌలు ఐదు దైవజ్ఞుడైన సామ్యాల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కొన్ని రోజులు అక్కడ కనిపెట్టన్నాడు. కనిపెట్టుకుంటానే ఉన్నాడు, కానీ గాడిదల గురించి ఆలోచించలేదు, తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు, కుటుంబం గురించి ఆలోచించలేదు, ఏ లోకం గురించి ఆలోచించలేదు. ఆలోచన అంతా దేవుడి గురించి ఆలోచించాడు. ఒకప్పుడు దైవజ్ఞుడి మాట విన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయిల్ మీద రాజుగా నియమించాడు దేవుడు. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు అభిషేకించాడు దేవుడు. ఇప్పుడు అప్పుడు కనిపెట్టుకున్నట్టు ఇప్పుడు కనిపెడతలేదు ఎవరో. ఒకప్పుడు పోయిన సంవత్సరం కనిపెట్టుకున్నట్టు ఇప్పుడు నువ్వు కనిపెడతలేదు. ఇక్కడ అప్పుడుకిప్పుడుకి నీకు తేడా వచ్చేసింది. ఆమెన్. లెక్కేసుకో, పరిశీలించుకో. ఒకప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు? అప్పుడు కంటే ఇప్పుడు అధికం అవ్వాలి. ఆమె పాతవి గతించాలి, కొత్త మనసు వస్తూనే ఉండాలి, కొత్త ప్రార్థన వస్తూనే ఉండాలి, కొత్త నడిపింపు వస్తూనే ఉండాలి. పాతవేమి కూడా నాయనా నన్ను దీవించు, నా పిల్లలు దీవించు, అందరిని దీవించు, యేసునామలు అడుగుతున్నాను, ఆమెన్. అయిపోయింది, హల్లెలూయా. ఇప్పుడు అలా కాదు. ఆమెన్. అయ్యా కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నీ తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. నీ రక్తం చేత కడగలేని కోట్ల ప్రజలు ఉన్నారు. నరకానికి వెళ్ళిపోయిన కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయ్యా నీ విలువేంటో తెలియకుండా దుష్టుడు నాయన ఇక లోక దేవత గుడ్డోడుగా గుడ్డుతనం చేసేస్తుంది. కళ్ళుండి నిన్ను చూడలేని ఇగో నేత్రాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఆ నేత్రాలు కావాలి. జ్ఞానం ఉంది, ఈ లోక జ్ఞానం ఉంది, కానీ నిన్ను తెలుసుకునే జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి అటు జ్ఞానం ఇయ్యయ్యా. ఇది ఆత్మ నడిపింపు. ఆత్మ ప్రార్థన చేస్తుంది నీలో నుండి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు నడిపింపే రాదు. అయ్యి బాబు ఎప్పుడు ముగించేద్దాం, ఎప్పుడు వెళ్ళిపోయి చర్చిలోంచి బయట ఎప్పుడు పడిపోద్దామని అనిపిస్తుంది కొందరికి. ఎప్పుడు ముగించేద్దా పాస్టర్ అని అనిపిస్తుంది నీకు. హల్లెలూయా. ఎప్పుడు దూకేద్దామా అని అనిపిస్తుంది లోకంలోని. హల్లెలూయా. ఎందుకు? నీలో ఒకప్పుడున్న మంట నీళ్ళు లేదు, ఒకప్పుడున్న కన్నీరు లేదు, ఒకప్పుడున్న ఆసక్తి లేదు, ఒకప్పుడు ఉన్నట్టు నువ్వు లేవు. ఇప్పుడు సౌలు ఒకప్పుడు ఏది లేకుండా దేవుళ్ళోనే ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్తలకిద్దాము. ఆమేన్. ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు, ఐదవుడికి ఇజ్రాయిల్ పారిపోతున్నారు, ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు, ఇజ్రాయిల్ పారిపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ సమాచారం అంతా ఎవరికి తెలిసింది? సౌలుకు తెలియబడింది. ఐదవుడికి సౌలులో ఇప్పుడు ఏం లేదు? ధైర్యం లేదు. ధైర్యం లేదండి. మనసు దిట్టోకాడ కట్టోకాడ అంటారు కదండి. కొందరు ఇక్కడే ఉంటారు, అమెనలుయా వాక్షం అనరు, సెల్ ఫోన్ చూసుకుంటారు. ఆమెన్. కొందరు ఇక్కడికే వస్తారు, అమ్మాయిలు చూసుకుంటారు. కొందరు ఇక్కడికే వస్తారు, అబ్బాయిలు చూసుకుంటారు. కొందరు ఇక్కడికే వస్తారు, వారిని వారినే చూసుకుంటారు. కొందరు ఇక్కడే వస్తారు, నిద్ర గురించి వస్తారు ఇక్కడ. హల్లెలూయా. కొందరు ఇక్కడే వస్తారు, మా ఇల్లు ఏమైపోయిందో, మా పిల్లలు ఏమైపోయారో, ఇదే ఆలోచన ఉంటుంది. మా వ్యాపారం ఏమైపోయిందో, మా బిజినెస్ ఏమైపోయిందో, ఇదే మనసు ఉంటుంది. ఇంక లోపలికి దేవుడు ఎలాగెళ్తాడు? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. మనము మన మనసంతా దేవుడి మీద అనుకోవాలి. మన మనసంతా దేవుడి మీద ఎప్పుడు అనుకుంటాదో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు మన అంత ఒకప్పుడు చేసినంత ప్రార్థన ఎవరండే? ఇది సౌలు చేయలేకపోతున్నాడు. మనసు నిలబడతలేదు. నిలబడకపోతే ఆమెన్. ఇప్పుడు గర్వం వచ్చింది. ఏం కాదులేనా, చాలా గర్వం వచ్చేసింది. ఎవరికండే? ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అమ్మ ప్రార్థన రాలేదంటే ఏం కాదులేండి, ఐదవుడికి ఒక ఆదివారం మానేస్తే ఏమవుతుంది, ఒక శుక్రవారం మానేస్తే ఏమవుతుంది, వర్షం వచ్చింది కదా అందుకే మానేసాము, ఎండ ఐదవుడికి పరిస్థితులు బాగోలేదు కదా అందుకే మానేసాము, అందుకే చుట్టాలు వచ్చారు కదా పాస్టర్ గారు అందుకే మానేసాము, ఇవన్నీ సాకులు చెప్పుకుంటారు. నా దేవుడు అంటాడు తెలుసా, వర్షం వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే దీవించబడతావు.
యథార్థంగా నా కారు అవ్వటం కారణము ఏదో నా గొప్పతనం కాదండి. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి వచ్చాక నా దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే దేవుడు చూసేది అన్నీ బాగుంటే దేవుడు ఇవ్వడండి. అన్నీ బాగున్నప్పుడు నువ్వు రావటం ఏంటి, నీలాంటి బోళ్ళు మంది వస్తారు ఇక్కడికి. ఈ పరిస్థితి బాగోలేదు, నేను వెళ్ళటానికి అవకాశం లేదు, తడుచుకుంటూ వెళ్ళాలి ఇంచుమించు ఒక 15 కిలోమీటర్లు తడుచుకుంటూ వెళ్ళి అక్కడ దేవుని ఘనపరుచుకొని వచ్చాను. అమ్మేని మళ్ళా తడుచుకుంటూ వచ్చి 5:11 అక్కడ బయలుదేరితే ఇంటికి వచ్చేది 12:30 ఒంటికయింది. అన్నీ దేవుడు అమ్మేన్ ఆ కష్టాలు చూశాడు, ఆ వర్షము తడిచిపోవటం చూశాడు, రావటానికి కూడా ఇది లేదు, ఆఖరికి ఆ రాత్రి అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఏదో రకంగా దేవుడు కృపను బట్టి ఇంటికి వచ్చినాక మోకాళ్ళ మీద ఉండి, ప్రభా క్షేమంగా తీసుకెళ్ళావు, క్షేమంగా తీసుకొచ్చావు, నీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు అయినా నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా కుమారా నీవు వెళ్ళినప్పుడు నీతో నేను వచ్చాను, వర్షాన్ని చూడలేదు అమేన్, ఇగో వర్షం వైపు చూడలేదు, నువ్వు నా వైపు చూసావు కాబట్టి నీ కష్టమంతా నీ శ్రమనంతా నేను చూశాను, నా కొరకు నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి, నా కొరకు నువ్వు నిలబడ్డావు కాబట్టి నేను నీ కారుస్తున్నాను అన్నాడు. నీ డబ్బు లేదు, భయంకరమైన శ్రమల్లో కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు ఇది. ఇది నా ద్వారా ఏదో నేను కొనుక్కోలేదు, దేవుడిచ్చింది ఇది. దేవుడు ఎప్పుడు చూస్తాడు తెలుసా, భయంకరమైన వర్షము కుంభవర్షం పడుతున్నప్పుడు నువ్వు తడిచిపోయన్న దేవుని సన్నిధిలోకి రావాలి. వర్షం వచ్చిందండి, మానేశానండి, అందుకేనండి రాలేకపోయానని ఈ సాకు చెబితే దేవుడు నిన్ను ఆశీర్వదించడండి. నువ్వు రేపొద్దున పరలోకం కూడా పోవండి, వర్షం గురించే చచ్చి మానేశానని ఈ సాకు చెబుతూ నువ్వు పరలోకం పోవు. ఇగో చుట్టాలు వచ్చారండి, అందుకే నేను రాలేదండి అని నువ్వు ఈ రీతిగా చెప్పుకుంటే దేవుడు నిన్ను దీవించాడు. హల్లెలూయా. మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, అందుకే రాలేదండి. అయ్యో మా పరిస్థితి బాగలేదండి, అందుకే మేము రాలేదండి. ఇవన్నిటిని నువ్వు చేయిస్తేనే నువ్వు కానానికి దేవుడు ఇజ్రాయిల్ని తీసుకుని వెళ్ళాడు. నువ్వు దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు కూడా దేవుని మందిరంలో అన్నీ దాటుకుంటూ పోవాలి. అన్నీ దాటుకుంటూ వెళ్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేకాని నువ్వు దాటుకుంటూ ఉండకుండా అన్నిట్లో నాకు బాగున్నప్పుడు చర్చకొస్తాను, మా ఆయన ఏమనుకుంటా అన్నప్పుడే వస్తానంటారు కొందరు. అదే హల్లెలూయా. మా ఆయన పొగిడి ఎల్లమ్మా అంటేనే వస్తానంటది ఒకళ్ళొక్కలో. కొందరు అయితే ఐదవుడి కొందరు అయితే మా భార్య ఎల్లమంటే ఇది కాదు, భార్య ఎల్లమన్నప్పుడే రావాలి. పరిస్థితులు బాగోలేనప్పుడు నా దేవుని కంటే నాకు ఎక్కువ ఏదుంది అని దేవుని సన్నిధిలో వాలిపోయినప్పుడే దేవుడు నిన్ను దేవుడు దీవిస్తాడండి. అంతేకాని అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరు దర్శిస్తున్నాడు. మన పరిస్థితి బాగున్నప్పుడు కాదు, కానీ మన పరిస్థితి ఎలాగున్నా కానీ దేవుడితో నువ్వు గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఉండినప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. దేవుని సన్నిధిలో నువ్వెంత నిలబడతావో అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా అంతగా దీవిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకనే ఇప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. చూశాడు అమేన్. 5 చూశాడు అమేన్. ప్రజలు చల్లా చెదిరైపోతున్నారు, దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఏమని మాట్లాడతాడేమో అని. 5 దేవుడు ఏం మాట్లాడతలేదు, దైవజనుడు వస్తాడు కదా, ఇంకా రావట్లేదని చూస్తున్నాడు. దైవజనుడు కూడా రాలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉన్నాడు. దైవజనుడు చెప్పాడు, నేను వచ్చినంత వరకు నువ్వు ఇక్కడే ఇగో కనిపెట్టుకో, నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే కనిపెట్టుకోవాలి అని. చూడండి దైవజనుడు సామ్యేలు సౌలుతో చెప్పినప్పుడు సౌలు కనిపెట్టుకొని 5 చూసి ఏం కాదులని నిర్లక్ష్యం కలిగి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, దేవుని శాంతిపరచాలని అమలుయ్యా దేవుణ్ణి శాంతిపరచాలని అక్కడ శాంతి బలులు సమాధాన బలులు దేవుడికి సౌలు అర్పించేశాడండి. సౌలు అర్పించేసి వస్తున్నాడు.
అర్పించేసి వచ్చేస్తున్నాడు. ఎవరో సౌలు అర్పించేశాడు. అర్పించేసి వస్తున్నాడు. వస్తున్న సమయంలో సామ్యూయేలు వచ్చేసాడు. సామ్యూయేలు వచ్చి సౌలుని సమాధానంతో మాట్లాడాడు. ఎలాగున్నావు ఏంటి అని అనగానే అక్కడ పరిస్థితులు చూశాడు. అప్పుడు దేవుడు ఐదవడు సామ్యూయేలులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? సౌలా, ఎందుకు అవివేకం పని నువ్వు చేశావు? ఎందుకు నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉన్నావు? నేను కనిపెట్టుకోమని నేను చెప్పాను, నువ్వు కనిపెట్టలేదు. ఐ మీన్ నువ్వు సరిగ్గా కనిపెట్టుకుంటల్లా. నువ్వు సరిగ్గా కనిపెట్టుకుంటే ఐ మీన్ దేవుడు దిగి వస్తాడు నీ దగ్గరికి. నీకున్న కష్టాలు, నీకున్న నష్టాలు, నీకున్న ఇరుకులు, నీకున్న ఇబ్బందులు ఆయన చూసుకుంటాడు. నువ్వు సరిగ్గా కనిపెట్టుకుంటలా. ఎందుకు అవివేకం పని చేసావు? నేను కనిపెట్టుకోమంటే నువ్వు ఎందుకు కనిపెట్టుకోలేదు? నేను వచ్చినంత వరకు నువ్వు ఆగమంటే ఎందుకు ఆగలేదు? ఈరోజు చాలామంది ఆగటానికి, నిలబడటానికి దేవుని మందిరాల్లో ఇష్టపడతల్లా. అందుకని ఇప్పుడు దేవుడు ఈ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మరి 13:13 మనం చూద్దాము. అందుకు సామ్యూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. ఆమేన్. నీ దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు తిరస్కరించేసావు, నువ్వు దేవుని విసర్జించేసావు. ఆమేన్. హల్లెలూయా. ఒకడప్పుడు ఒకప్పుడు నా ఆశ, ఒకప్పుడు మొన్న మంట, ఒకప్పుడు నా ఆత్మీయత నీలో కనపడుతలేదు, ఒకప్పుడున్న ప్రార్థన ఆసక్తి నీలో లేదు. నువ్వు మనుషుల మీదే ఆధారపడుతున్నావు తప్ప నా మీద ఆధారపడతలేదు అని దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఐ మీన్ సౌలుతో మాట్లాడి అక్కడ ఏమన్నాడు తెలుసా? ఐదేవుడికి నువ్వు అవివేక పని చేసితివి, నీ రాజ్యమును ఇజ్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడు. నా వైపు చూడండి. అంటే సౌలు కుటుంబంలో, ఐ మీన్ సదాకాలము సౌలు తర్వాత యోనాతాను, యోనాతాను వారి సంతానం, సంతానం, సంతానము సౌలు సంతానము. హల్లెలూయా. ఆయా సంతానంలోంచి రాజులు రావాలి అని దేవుడు ఎంతో తలంచాడంట, ఆలోచించుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అవివేక పని చేసిన నందుకు ఇజ్రాయేల్ మీద చూడండి, అవివేక పని చేసినందుకు ఆమేన్ నీ రాజ్యమును నిలవదు. హల్లెలూయా. నేను ఎంతో దీవించాలనుకున్నాను సౌలా, ఎంతో ఆశ్రదించాలని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నేను. నువ్వు నమ్మకస్తుడుగా నా దైవజనుడి దగ్గర నువ్వు ఎంతో నమ్మకంగా ఒకప్పుడు ఉన్నప్పుడు నిన్ను ఎక్కడో ఉంచాను, నా సంఘంలో నువ్వు ఉండినంత వరకు నేను దీపిస్తానే ఉంటాను. ఐ మీన్ నా సంఘాన్ని అంటు కట్టుకున్నంత వరకు నువ్వు వ్యాపింపబడతానే ఉంటావు, నాలో నిలబడినంత వరకు నువ్వు దీవించబడతానే ఉంటావు. ఇప్పుడు నువ్వు అవివేక పని చేసి, నువ్వు నన్ను విసర్జించి నా మాటకి భయం లేకుండా నువ్వు చేసినందుకు ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు నేను నిన్ను ఆమె ఇజ్రాయేల్ మీద ఉండకుండా ఆమె నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. నీ తర్వాత ఎవరు కూడా రాజులు నీ కుటుంబంలోంచి రారు. ఆమేన్. ఈరోజు నేను అంటాను, తల్లిగా నిలబడమ్మా, తండ్రిగా నిలబడమ్మా. సంఘం అంటే నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు, పరిసరి అంటే నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. నేనున్నప్పుడు ఒక రకం చేయకండి, నేను లేనప్పుడు ఇంకొక రకం చేయకండి. మీకు అప్పచెప్పిన బాధ్యత దేవుడు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పోయిన వారం ఏంటండి, ఏలి కుమారులు. హల్లెలూయా. ఏలి కుమారులు ఏం చేశారు? యెహోవా దృష్టికి బహు దుర్మార్గులు అయిపోయారంట. దుర్మార్గులు అక్కడికి, వీళ్ళ పాపమంతా పరలోకం చేరిందంట. ఎలాగా? నైవేద్యములు వచ్చినప్పుడు ఆ నైవేద్యంలో ఒక తొడ, హల్లెలూయా,
మాంసాన్ని తీసుకెళ్ళిపోయారు. అయితే వండి ఇస్తామయ్యా అంటే వద్దు వండొద్దు పచ్చిమాంసమే కావాలని దెబ్బలు అడుగురంట. అందుకే పరిసర విషయంలో నేను చాలా జాగ్రత్త. నేను అందుకే మీరు ఎప్పుడో చూడండి సంఘంలో వంటల భోజనాలు జరుగుతుంటే నేను సాధారణంగా తిన్నాను, యథార్థంగా అంత అయిపోయినాక తింటాను, లేకపోయినా సంతోషంతో ఉంటానండి. హల్లెలూయా, అలాగుండాలి. అందుకే మనము అన్నీ అయిపోయినాక అమ్మమ్మ ఇవన్నీ అయిపోయినాక ఐదవడికి ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందా అంటాను నేను. హల్లెలూయా, గబగబ. ఇప్పుడు ఇంట్లో మనము వండుకొని మనమే తల్లిగా తినేస్తామా తండ్రిగా తినేస్తామా? ఉన్నా లేకపోయినా పిల్లలకు పెట్టినాక తల్లి తండ్రి ఏమవుతారంటే వాళ్ళు శుభ్రంగా తిన్న తర్వాత ఇలా సంతోషంగా పిల్లలు తిన్నారులే లేకపోయినా పర్వాలేదు అలా తిన్నారు కదా సంతోషం అంటారు. ఆ మనసు రావాలండి. హల్లెలూయా. పరిసర ఏంటి సామాన్యం ఏంటంటే ఓ తిన్నవాళ్ళ కంటే పరిసర చేసినోడు గొప్పడు. హల్లెలూయా. అది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడండి, నా మాటలు కాదు బైబిల్లో ఉన్న మాటలు చెబుతున్నా. అంత నమ్మకస్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా. అందరిలాగా ఉండకూడదు. మన సంఘము మనము మన ఐదవడికి మనం ఏం చేయాలో సంఘంలో అది చేసి చూపించాలి. ఎప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను కాదు. హల్లెలూయా. అవకాశం వచ్చింది తొడవాలి, అవకాశం వచ్చింది పట్టాలు వేయాలి, అవకాశం వచ్చింది ఊడవాలి, అవసరం అవకాశం వచ్చింది ప్లేట్లు తీయాలి, అవకాశం వచ్చింది ఆకులు తీయాలి, అవకాశం వచ్చింది అవసరమైతే కుండలు కూడా తోమాలి. అది దేవుడు చూస్తాడు. వచ్చేసి వెళ్ళిపోయటం కాదు. ఆ పరిసర ధన్యత అంటే ఎంత భాగ్యమో తెలుసా? ఆ రీతిగా ఉండాలని ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేల్ మీద సదాకాలము ఆమెన్ రాజుగా దేవుడు నియమించాడు. నియమించాలని దేవుడు కోరుకున్నాడు. అవివేక పని చేసినందుకు దేవుడు ఏం చేశాడు? దాన్ని క్యాన్సిల్ చేసేసాడు. దేవుని సన్నిధిలో కనిపెట్టుకోలేనందుకు, ఆరిపోయినందుకు, నిర్లక్ష్యము చేసినందుకు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అందుకే నేను అంటాను, ఏమి వెళ్దాంలే, పాటలు పాడ, పాటలు పాడతారు కదా, తర్వాత వెళ్దాంలే, అన్నీ అయిపోయినాక వాక్షలోకి వెళ్దాంలే అన్నట్టు మనసు నీకు ఉండకూడదు. నేను ముందు ఉండాలి, దేవుడి విషయంలో ముందు ఉండాలి, ముందు ఉండాలి, ముందు ఉండాలి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం కలిగి ఉండొద్దు. అమ్మాయి తొందర తెలుసు, ఐ మీన్ మన డ్యూటీకి ఎంత ఆశతో కలిగే సమయానికి పాటిస్తాము, అంతకంటే దేవుని సన్నిధిని మనకంటే ముందు దేవుడు వచ్చేస్తాడు. దేవుడి కంటే ముందును ఉండాలని కోరుకుంటాడు దేవుడు. అమెరికా దేశంలో అదే చేస్తారండి, సమయానికంటే ముందు లోపలికి వెళ్ళిపోతారు అలా. ఐ మీన్ మనం కూడా సమయానికంటే ముందు దేవుడు లోపలికి వచ్చేవాళ్ళే. ఐ మీన్ ఆ రీతిగా దేవుడు సన్నిధిలో మనకు కనిపెట్టుకుంటే మనల్ని మన కుటుంబాలు దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కనిపెట్టుకోలేనందుకు సౌలు ఆశీర్వాదము పోగొట్టుకున్నాడు. ఈరోజు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నువ్వు కనిపెట్టుకోకపోతే నీ ఇష్టం. హల్లెలూయా. అది నీ ఇష్టం. ఆశీర్వాదం నీ దగ్గరే పెట్టాడు. ఆ ఆశీర్వాదం పోగొట్టుకుంటావో ఆశీర్వాదం పొందుకుంటావో నీ ఇష్టం. ఐ మీన్ ఇది బలవంతంగా బతు కాదు. నా మీన్ సామ్యూయేలు దేవుడు చెప్పింది సౌలుకు చెప్పాడు. సౌలు ఇష్టం. సౌలు ఐదవడు కనిపెట్టుకోలేనందుకు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఇది నా కొరకు ఉపవాసాలు, నేను కనిపెట్టుకోవాలి, నేను నిలబడాలి. ఐ మీన్ ఐదవ నా దేవుడు ఎన్నో మేలులు పోయిన సంవత్సరం చేశాడు. ఈ ఉపవాసాలలో తర్వాత నా దేవుడు ఆశీర్వాదాలు నేను పొందుకోవాలంటే నేను కూడా కనిపెట్టుకోవాలి. నాకు ఇచ్చిన భాగ్యం ఈ ఉపవాసాలని నువ్వు కనిపెట్టుకుంటే నీకు నీ కుటుంబానము ఆశీర్వదించబడతాది. సౌలు కనిపెట్టుకుంటే సౌలు కుటుంబం బహుగా దీవించబడాలి. అంతే కదండి, కనిపెట్టుకోలేనందుకు ఇతడు ద్వారా కుటుంబం కూడా పతనం అయిపోయింది. ఆ రీతిగా మనం ఎవరు ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ అలాగా ఉండకుండా మీరు ఎలాగుండండి నీకు ఒక మార్గాన్ని దేవుడు ఈరోజు చూపించాడు. ఆ మార్గం ఉండాలని దేవుడు నీతో మాట్లాడాడు. ఇటు మాటలు మన ఇన్నికుళ్ళు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమా కనికరం గల తండ్రి, నీకు నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయనా, నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభువా. నీ సన్నిధిలో మేము కనిపెట్టుకునే వారిగా ఉండాలి. కనిపెట్టుకున్నందుకు నాయన అయా నాయనా అయా అయ్యా యాకోబు నాయన దీవించబడ్డాడు. అలాగే కనిపెట్టుకోలేన సౌలు నాయన అయా సదాకాలము ఆశీర్వాదకరంగా ఉండవలసిన సౌలు, దీవునకరంగా ఉండవలసిన సౌలు
ఇజ్రాయిల్ మీద రాజుగా వారి సంతానం రావాల్సిన సౌలు కనిపెట్టుకోలేనందుకు, అవివేక పని చేసినందుకు, తొందరపాటు పడినందుకు ప్రభా ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఈరోజు నాయనా మేము కూడా అలాంటి ఆశీర్వాదము ఇప్పుడికే చాలా పోగొట్టుకున్నాము. ప్రభు చేసిన మేళ్ళను ఉపకారాల్ని మర్చిపోతున్నాము. అవసరం వచ్చినప్పుడు చర్చిలో కనపడుతున్నాము, అవసరం లేనప్పుడు ఎక్కడో కనపడుతున్నాము. అలాగ ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభువా. ఆ రీతిగా ఉండకుండా నమ్మకస్తులుగా, స్థిరులుగా, కదలని వారుగా ఉండటానికి మీరు సహాయం చేయండి. మా ముందు కనిపెట్టుకోలేనందుకు ఆశీర్వాదం సౌలు పోగొట్టుకున్నాడు, అలాగ మేము కూడా పోగొట్టుకోకూడదని మా ముందు ఈ వాక్యం మా ముందు పెట్టావు. అందుబట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు యేసు శక్తి గల నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరం మోకాళ్ళు.